మేము దోసకాయ పప్పు తిందాం అండి. నేను ఏం చేస్తానంటే ఒక దోసకాయని పీల్ చేసుకుని చక్కగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక చిన్న టమాటో కూడా యాడ్ చేశానండి నేను. ఒక టమాటా యాడ్ చేశాను, నెక్స్ట్ ఒక హాఫ్ దోసకాయ యాడ్ చేశానండి. ఇంకో హాఫ్ దోసకాయ నేను ముక్కల పచ్చడి చేద్దామని పక్కన పెట్టాను. సో కందిపప్పు యాడ్ చేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేటట్టు కందిపప్పు నానేస్తే ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోద్ది. కందిపప్పు నానేయకుండా వెంటనే పెట్టుకుంటే మనం ఒక 4 విజిల్స్ రావాలండి. సో అది మనం లిడ్ తీసుకుని అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టి అది మరుగుతూ ఉంటే లోపల తవా పెట్టుకోవాలండి. అందులో కొంచెం మెంతులు వేయించుకోవాలి. ఆ మెంతులు కొంచెం వేగుతూ ఉంటే అప్పుడు మనం మినప్పప్పు ఆవాలు కూడా వేసుకోవాలండి. చూసారు కదండి మినప్పప్పు ఆవాలు మనకు కావాల్సింది. ఇంకా ఎండుమిరపకాయ అండి, నేను ఇందులోనే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేసానండి. సో నేను ఇంక ఇందులో ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పోపు తీసుకెళ్ళి ఇప్పుడు మనం పప్పులో యాడ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి పోపు ఇందులో యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలిపేసుకున్నామండి, అయిపోయిందండి. ఇంకా తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా అమ్మి అమ్మి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. తిన్నారంటే వదలరు. విత్ రైస్ ఘీ అయితే ఇంకా అసలు పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. గుమ్గుమ వాసన వస్తూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్ యమ్మీ.